పశ్చిమ నియోజకవర్గంలో నేడు విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు ఉచిత మోటార్ వాహనాలను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి ఎమ్మెల్సీ చంద్రగిరి ఏస్రత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలిగిరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజల గడప వద్దకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం బర్న్ అయిపోతుంది సార్. వెనకాల మొత్తం ఎండగా ఉంది. వెనకాల మొత్తం ఎండగా ఉంది. అది ఈ పొజిషన్ అయితే బాగుంటుంది. అంటే ఫేస్ బ్లాక్ వచ్చేసింది. ఎండ కనబడుతుంది. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జగనన్నే మా భవిష్యత్తు. జగనన్నే పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన రెండు మళ్ళీ ఫస్ట్ నుంచి అందరికి నమస్కారాలు. ఈరోజు గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మద్యాల గిరిజన ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంక్షేమం నుంచి 10 మోటరైజ్ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మోటరైజ్ వెహికల్ పంపిణీ కార్యక్రమం మన అన్న చేతుల మీదుగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను 1550 మోటరైజ్ వెహికల్ రావడం జరిగింది. దాదాపుగా ఇవి ఒక్కొక్క మోటరైజ్ వెహికల్ వచ్చి 130,000 సంబంధించిన కాస్ట్ ఉంది. ఈ మోటరైజ్ వెహికల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 10 ఇవ్వటం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నా చేతుల మీద కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా మన జగనన్న మా మీద ప్రేమతో కూడా మన విభిన్న ప్రతిభావంతులకు కూడా కార్పొరేషన్ నుంచి కూడా ఈ మోటరైజ్ వెహికల్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వంలో ఫస్ట్ టైం అనేది ఈ మోటరైజ్ వెహికల్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ మోటరైజ్ వెహికల్ కూడా అది కూడా రిజిస్ట్రేషన్ కూడా పారదర్శకంగా జరిగింది. అది కూడా నియోజకవర్గానికి 10 వెహికల్స్ అందులో కూడా స్క్రూటింగ్ కూడా చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు కూడా 50% ఇవ్వడం కూడా జరిగింది. ఎవరి ప్రమేయం లేదు, ఎవరి దళారు కూడా లేదు. ఇందులో మన కార్పొరేషన్ నుంచి అది కూడా నియోజకవర్గానికి సంబంధించిన 10 వెహికల్స్ అనేది మన ప్రతి ఎమ్మెల్యే గారి చేతులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 10 త్రీ వీలర్ మోటార్ వెహికల్స్ని ఇవ్వడం ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఇవాళ ఈ కార్పొరేషన్ ద్వారా వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి విభిన్న ప్రతిభావంతులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ చదువుకున్న వాళ్ళే. ఏదైనా ఉద్యోగం చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే త్రీ వీలర్లో వెళ్ళటం అనేది ఎంత కష్టమైన పరిస్థితి మన దేశం. బస్సు ఎక్కడం కానివ్వండి, అలాగే ఏదైనా షేర్ ఆటో ఎక్కాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మోటార్ వెహికల్స్ త్రీ వీలర్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం, సుమారుగా 130,000 ఖరీదు చేసే వెహికల్ని మరి ఉచితంగా వాళ్ళకి అందించడం అనేది నిజంగా ఎంతో పెద్ద హృదయం ఉంటేనే కార్యక్రమాలు చేయగలరు. గతంలో కూడా చూసాం 1-2 ఇచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో చేయిదులు పెట్టుకున్నారు. అందులో కూడా పార్టీలు లేకపోతే వాడెవడో పార్టీ హార్డ్ కవర్ పార్టీ ఉన్నాడా లేదా అది చూసుకొని ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళు అలా కాదు, అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పార్టీలకి అతీతంగా. ఎందుకంటే మాకు ఇచ్చిన వాళ్ళలో కూడా మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అప్పుడు అడిగిన వాళ్ళు కూడా వీళ్ళల్లో ఉన్నారు 3-4. ఈ 10 మందిలో 3-4 ఉన్నారు. అప్పుడు కూడా మేము ఐడెంటిఫై చేసి మీకు కావాలమ్మా మీరు పెట్టుకుంటారంటే వాళ్ళ చేత పెట్టించి తర్వాత వాళ్ళు ఇవాళ వాళ్ళ సెలక్షన్లో వాళ్ళకి కూడా రావడం, ఇవాళ పార్టీలకు కానివ్వండి లేకపోతే కులాలు కానీ అన్నిటికీ కూడా అతీతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఉన్నాం. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఎవరు కూడా ఫస్ట్ ఈ మోటార్ సైకిల్ ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళు వీళ్ళందరూ. డెఫినెట్గా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి లబ్ధి పొందుతుంది. ఎందుకంటే చిరు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బందులు అయిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి అలాంటి ఇబ్బందులను కూడా వాళ్ళు ఈరోజు ఈ వెహికల్స్ రావడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని తెలుసు. ముఖ్యంగా
జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా. ఎందుకంటే ఆ రోజు చూసి మరి రాష్ట్రంలో మరి సుమారుగా 1500 మోటార్ బైక్స్ మరి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో మరి వారికి ఈ రోజున జగనన్న ఆశీస్సుల వల్ల ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇంత మరి సుమారుగా మన రాష్ట్రంలో ఇంత మొత్తంలో ఇన్ని బైక్స్ కొని డిస్ట్రిబ్యూట్ చేయటం మరి నేను అనుకుంటా తొలిసారి. గతంలో 3 చక్రాల సైకిల్ ఇచ్చేసేసే ఈ వర్గానికి మేము ఎంతో చేసామని మరి ఎంతో ప్రచారం చేసుకున్నా మరి ఆ రోజు వాళ్ళు. ఈ రోజున ఇంత ఉన్నా కానీ ఇంకా వీళ్ళకి ఏమి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న మన ముఖ్యమంత్రి గారు చాలా తేడా ఉంది. మరి ఇవన్నీ కూడా మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న సోదరి ముంతాజ్ చేతుల మీదుగా రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీస్కి కూడా మరి ఇవి అందించటం మరొక మైలురాయి. కాబట్టి వీళ్ళ ముఖంలో మన దగ్గర 10 మందికి ఇచ్చారు, వారి ముఖంలో చిరునవ్వు. మరి నిజంగా ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇలా 175 నియోజకవర్గంలో కూడా మరి ఎంతోమంది సోదరులు సోదరమణులు మరి ఈ ఆనందాన్ని పంచుకున్నారు. కాబట్టి మరి వీరందరి తరఫున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను.